అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మిమ్మల్ని సభాపతిగా ప్రతిపాదించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సభా నాయకుడిగా ప్రతిపాదించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సభాపతిగా మన జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి ఎన్నుకోవడం ఫస్ట్ టైం, అది కూడా సభాపతిగా మీకు స్థానం ఇక్కడ లభించడం మన జిల్లా నుంచి, అందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అధ్యక్ష మీకు నాకు కొంత వినోభావ సంబంధం ఉంది. కారణం ఏంటంటే, నేను 2004లో అనుకోకుండా బాన్సువాడ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వచ్చినప్పుడు నేను కొంత భయపడ్డా మీ మీద, ఎందుకంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి, మా ఆయన మీద నన్ను పంపిస్తున్నారు, ఏమవుతుందేమో అని భయపడ్డాను. ఆ రోజుల్లో రాజశేఖర్ గారికి చెప్పాను, నేను సార్ నేను ఓడిపోతాను, అక్కడికి వెళ్తే నేను గెలవలేను సార్ అని చెప్పాను. నేను అన్నప్పుడు మరి ఏం చేద్దాం, టికెట్ అక్కడి నుంచి నీకు శ్రీనివాస్ గారు కాబట్టి వెళ్ళని చెప్పాడు ఆయన. సరే వెళ్తా, కష్టపడతా, నేను గెలిస్తే పర్వాలేదు, ఓడిపోతే నా ఫ్యూచర్ ఇస్తారు అడిగాడు. నేను వారు అన్నారు, నేను బాగుంటూ నువ్వు బాగుంటూ పోకూడదు అన్నాడు. చాలా పెద్ద ఒక మాట నాకు ఇవ్వడం వల్ల ధైర్యంతో వచ్చిన, అనుకోకుండా నేను గెలవడం, మీరు ఓటమి పరవడం. ఆ తర్వాత 2009లో మరి మళ్ళీ మీరు నేను తలపడం, నేను ఓడిపోవడం, మీకు గెలవడం జరిగింది. ఆ తర్వాత 2014లో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ యొక్క దయవల్ల మరి నేను కూడా టీఆర్ఎస్ పార్టీకి రావడం, ఇద్దరం కూడా ఒకే పార్టీలో ఉండి మరి ఈరోజు ఒక మంచి స్నేహితుల్లాగా, చాలామంది ఊహించలేదు, ఎందుకంటే మీరు నాకంటే 5 సంవత్సరాలు పెద్దవారు. పెద్దవారైనా నేను సేమ్ పార్టీలో ఉండడము, మరి మీకు మీ దగ్గరకు వచ్చి మీరు మేము ఏదైనా వ్యవసాయ శాఖ గురించి కానీ ఇతరత్ర జిల్లా సంస్థల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరెంతో ప్రేమతో, ఎంతో స్నేహిత భావంతో మాకు దగ్గర కూర్చోబెట్టుకొని అన్ని పనులు చేసి, ప్రజల పనులు చేసి మాకు పంపిస్తూ ఉంటే నిజంగా నేను ఆశ్చర్యపోయినాను. ఎందుకంటే పాత జ్ఞాపకాలు మనసులో పెట్టుకొని ఏమైనా అంటాడేమో అని అనుకుంటున్నాను, కానీ పాత మర్చిపోయి మరి మీరు నాకంటే పెద్దవారైనా నన్ను కూడా అన్నాన్ని పిలుస్తూ ఉంటే నేను కొంచెం సిగ్గుపడ్డా. మీరు మాత్రం అదే రీతిలో మనతో ప్రేమతో నన్ను మాట్లాడుతూ ఉంటే నిజంగా నేను చాలా సంతోషపడ్డాను. ఇవాళ మీరు మాకు అన్నలాగా, జిల్లాలో నేను మీకంటే 5 సంవత్సరాలు చిన్నవాడినైనా మనకంటే చాలా చిన్నవాళ్ళు శాసనసభలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా సమాన భావంతో, అందరికీ ప్రేమతో, ఆప్యాయతతో మీరు పలకరించి ఒక మంత్రిగా కాకుండా ఒక పెద్దనలాగా మాకు పూర్తి సహకారం అందించి జిల్లాలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో మరి అందరం గెలిపించే విధంగా మీరు కష్టపడ్డారు, అందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను మీకు. ఇవాళ ఒక అంటారు, కుర్చీ నేర్పిస్తుంది, కుర్చీ నేర్పిస్తుంది, కానీ కుర్చీగా మీరు నేర్పించే విధంగా స్పీకర్ స్థానంలో మీరు నిలబడడం, దానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చలవ మీరు ఉండడం, నిజంగా ఈరోజు అనుకుంటున్నా నేను ఇవాళ బాగా చదువుకున్న వ్యక్తి, అన్ని తెలిసిన వ్యక్తిని ఆ కుర్చీలో కూర్చోబెట్టడం వల్ల తప్పకుండా మరి సభలో ఉన్నటువంటి మీకంటే జూనియర్స్ వెళ్తున్నారో వారి మీ ద్వారా బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకునే విధంగా తప్పకుండా ఉంటుందని భావిస్తూ, మరి ఇవాళ చాలా సంతోషం మీరు ఆ స్థానంలో కూర్చోవడం వల్ల. అందరికీ తెలుసు, చాలామంది అంటారు బయట మీకేమన్నా అసెంబ్లీలో బాగా మాట్లాడతారు, మీరు మీకు అవకాశం భావిస్తారు, మీ జిల్లా వాసులే కదా సభాపతి గారని. నిజంగా అది ఎట్లయినా ఉంటుంది, అది ఎందుకంటే చివరిలో కూర్చున్న వడ్డించేవాడు మనవాడు ఉంటే చివరిలో కూడా తీసుకొచ్చిస్తారని చెప్పేసి, కాబట్టి ఆ నమ్మకం మాకుంది, తప్పకుండా మీ సహకారం ఉంటుందని కూడా భావిస్తాం. ముఖ్యంగా మీకు భవిష్యత్తులో భగవంతుడు ఆరోగ్యాలు ఇస్తూ మంచి ఆరోగ్యంగా మంచి పేరు ప్రఖ్యాతులు కాంచాలని కూడా నేను భగవంతుని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.